పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో శ్వేత ఆర్యన్ గృహ సముదాయంతో అపార్ట్మెంట్లో 105 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్, మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, బాలానగర్ జోన్ డీసీపీ, పేట్ బషీరాబాద్ ఏసీపీ, సిఐ మరియు అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారని, అందులో భాగంగా ఈరోజు నగర శివార్లోని జీడిమెట్ల పైప్లైన్ రోడ్డులో శ్వేత ఆర్యన్ గృహ సముదాయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సుమారు 105 నిఘా నేత్రాలు ఏర్పాటు చేశామని, నేర రైత సమాజం కోసం నేరాల నియంత్రణలో నిఘా నేత్రాలు కీలకంగా పనిచేస్తున్నాయని, ఒక్కొక్క కెమెరా 100 మంది కానిస్టేబుల్తో సమానమని, ఎవరైనా విశ్రాంతి తీసుకుంటారు కానీ ఈ సీసీలు నిరంతరం పనిచేస్తాయని అన్నారు. గత 2 నెలల్లోనే సైబరాబాద్ పరిధిలో సుమారు 50,000 కెమెరాలు ఏర్పాటు చేశామని, నిఘా నేత్రాలతోనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని, ఇటీవల పలు నేరాల్లో సీసీ ఫుటేజ్లతో కీలక ఆధారాలు లభించాయని అన్నారు. నిన్న ప్రసూతి ఆసుపత్రిలో చిన్నారి కిడ్నాప్, పలు ప్రాంతాల్లో జరిగిన చైన్ స్నాచింగ్లు ఛేదించగలిగామని నగర పోలీస్ కమిషనర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములై ముందుకు రావాలని, అలాగే ఇంత మంచి సహకారం అందించిన శ్వేత ఆర్యన్ గృహ సముదాయం వారికి సిపి అభినందించారు. సార్ పైన పడు సార్. ఈ యొక్క కార్యక్రమం చేసిన మన ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ప్రెజర్ గారికి, ముఖ్యంగా మీ అందరు కూడా నా తరఫు నుంచి, ప్రభుత్వ తరఫు నుంచి మీ అందరు కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా చాలా సంతోషకరమైన విషయము, ముఖ్యంగా ఎంపీ గారు ఆల్రెడీ చెప్పారు, ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ప్రభుత్వం అంతా మనకు పోలీసుకు చాలా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సిటీ బాగుంటేనే మొత్తం తెలంగాణ స్టేట్ బాగుంటుంది. ఆ ఉద్దేశంతో మనం అందరం కూడా ఏర్పాటు చేయడానికి చాలా కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్ ఒక 3 మంత్స్లోనే మన సైబరాబాద్లో ఆల్మోస్ట్ 15,000 క్యామెరాస్ని మనము ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్న మొన్న జరిగిన ఒక మన మియాపూర్లో ఒక చైన్ స్నాచింగ్ అయితే మనం 24 గంటల్లో మన కర్ణాటక వెళ్ళి బీదర్లో అనేది సీసీ ద్వారానే పట్టుకోగలిగాను. అదేవిధంగా కేపీహెచ్బీలో కూడా ఒక సేమ్ చైన్ స్నాచింగ్ అయితే ఇమ్మీడియట్గా అక్కడ రోజు దొరికిన సీసీటీవీ ద్వారా మనము మళ్ళీ అక్కడ సంగారెడ్డికి వెళ్ళి మనము పట్టుకోవడం జరిగింది. అంతా మన సీసీటీవీ వల్లనే సక్సెస్ వల్లనే ఆయన చెప్పి చెప్పడానికి నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. మీరు కూడా ఇప్పుడు టీవీలో నిన్నే ఈరోజు చూసుంటారు, మన ఒక చిన్న పాప కోటి హాస్పిటల్ నుంచి దొంగతనం అయింది, అక్కడ కిడ్నాప్ చేయడం జరిగింది. అప్పుడు ఇమ్మీడియట్లీ మనం సీసీటీవీ ద్వారానే మనము అక్కడ బీదర్కి వెళ్ళి మొత్తం బస్ స్టాండ్లో ఉన్న సీసీటీవీ మొత్తం బస్సెస్ ద్వారా మనం అక్కడ చేసి మనము పాపని రెస్క్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా సీసీటీవీ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా మనం ఆల్మోస్ట్ ఒక సీసీ సార్ చెప్పిన ఆల్రెడీ బట్ అది ఆల్మోస్ట్ 100 మెంబర్స్గా ఈక్వల్ ఉంటుంది సార్. ఒక సీసీటీవీ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 100 కానిస్టేబుల్స్. అది కాకుండా మనం అందరం మనం పడుకుంటాం, మీరు పడుకుంటాం, బట్ సీసీటీవీ ఎప్పుడు కూడా పడిపోతుంది, 24 గంటలు పని చేస్తూనే ఉంటుంది. సో ముఖ్యంగా చాలా అడ్వాంటేజెస్ ఉంది. సో ముఖ్యంగా మీరు కూడా ఈరోజు 105 ఇనాగ్రేట్ చేయడం వల్ల చాలా సంతోషకరం. ఇంకా 50 మిగిలిన చెప్తున్నారు ప్రెసిడెంట్ గారు. సో వచ్చే రోజు కూడా అది ఏర్పాటు చేశారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈ ఒక ఏర్పాటు చేయడంలో మన వేణుగోపాల్ రెడ్డి గారు బాగా సహకరించి అని కూడా నేను పేరు ధర్మించున్నాను.